ప్రకాశ్ విజయం చేర్చుకున్నాడు, విజయ ప్రకాశ్ అయ్యాడు. డెఫినెట్గా మంచి విజయాన్ని సాధిస్తాడు. విజయ్ ప్రకాశ్ నాకు పరిచయం అయిన కొత్తలో ఒకసారి సత్యాన్ని వచ్చి ఒక కథ విజయ్ దగ్గర ఉంది వింటావా ప్రకాశ్ దగ్గర అన్నాడు. విన్నా. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్. అంటే ఎనీ అప్కమింగ్ ఒక హీరోకి చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్. అంటే నేను ఇది విని కూడా ఆల్మోస్ట్ ఆల్ 6-7 ఇయర్స్ పైన అవుతుంది. ఆ తర్వాత ఎన్నో సినిమాలు ఏముడు ఇంకోటి 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 చాలా వచ్చినాయి. ఇవన్నిట్లోకి మించిన కథ అది. అప్పుడే శ్రీహరి గారు చేసి ఎనీ కొత్త హీరో, ఇంకా మళ్ళీ దానికి పెద్ద గొప్ప హీరోని పెట్టకూడదు, అంత సెంటిమెంట్స్, అంత బ్యూటిఫుల్ అటాచ్మెంట్ సీన్స్, న్యాచురల్ సీన్స్ నాకు బాగా నచ్చింది. నాట్ అట్ ఆల్ క్రియేటెడ్ సీన్స్. ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి, అయినా కూడా సెంటిమెంట్ అనేది డెఫినెట్గా దాంట్లో ఒక 2 సాంగ్లోనూ మనకు తెలిసింది. ఈ సినిమా ఈరోజు మన తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి నేను చెప్తాం బాగుండదు. ఆల్మోస్ట్ ఆల్ 5-6 తమిళ సినిమాలు తెలుగులో వచ్చి చాలా పెద్ద సక్సెస్ అయినాయి. ఒక సినిమాని అయితే ఒక నిర్మాత 4-5 రోజులు అయిన తర్వాత ఇంకా ఆపేయండి సార్, మీకు ఆల్రెడీ 2-3 కోట్లు వచ్చినాయి కదా, ఈ కథను యాజ్ తీసుకుని నేను తెలుగులో తీసుకుంటాను, 2 కోట్లు ఇస్తానని అడిగాడు. ఆ నిర్మాత దానికి ఒప్పుకోలా. సో ఇలాగ తమిళ సినిమాలు ఈ మధ్యకాలంలో 4-5 సినిమాలు చాలా గొప్పగాడినాయి. అదే రేంజ్లో ఈ సినిమా ఆడాలని కోరుకుంటూ మా విజయ్ ప్రకాష్ చాలా టాలెంటెడ్ డైరెక్టర్. బికాస్ జనరల్గా ఒక డైరెక్టర్ ఒక డైరెక్టర్ని పొగుడుతూ అంటే అంత ఈజీగా ఉండదు, బట్ విషయం ఉన్న వాళ్ళని ఎప్పుడు గౌరవించాలి. ఆ విషయం విజయ్ ప్రకాష్కి ఉంది. ఈ నిర్మాత కూడా ఇది ఫస్ట్ సినిమా. సో ఇలాగే మంచి సినిమాలు తీసుకుంటూ మంచి సినిమాలు చేస్తూ ఇండస్ట్రీకి అలాంటి నిర్మాతలు ఉండాలని కోరుకుంటూ. ఇక సురేష్ మాకు హీరో, ఇప్పుడు డిఫరెంట్ గెటప్ల్లో విలన్గా చేస్తున్నాడు. చాలా డెడికేషన్ ఉన్న వ్యక్తి, సెంటిమెంట్స్ ఉన్న వ్యక్తి, చాలా క్యారెక్టర్ ఉన్న వ్యక్తి, నాకు బాగా చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి. డాక్టర్ అని చెప్పకుండా చెలగాటం ఆడుతున్నారు. ఫస్ట్ విజయ్ ప్రకాష్ తోటి స్టార్ట్ చేయాలా, ఆది తోటి స్టార్ట్ చేయాలా అనేది, ఎందుకంటే నాకు ఇష్టమైన డైరెక్టర్ రవిరాజ పెన్షెట్టి గారు, వాళ్ళ కొడుకు హీరోగా తమిళ్లో అద్భుతమైన విజయాలతోటి తన ప్రయాణం సాగుతుంది. అలాగే ప్రకాష్ని ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ రైటర్గా నేనే ఇంట్రొడ్యూస్ చేశాను హనుమంత్ అనే సినిమాతోటి. తను మంచి కొత్త కొత్త థాట్స్ తోటి, కొత్త పాయింట్లతోటి, అతను ఎప్పుడు కూర్చున్నా మేము ఎంత టైం అయిందో తెలియదు, దాదాపు ఎప్పుడు కలిసినా ఒక 10 కథలు మాట్లాడుకుంటాం, ఎప్పటికైనా పెద్ద డైరెక్టర్ అవుతామని చెబుతూ ఉంటాను. సో తమిళ్లో ఈ సినిమా మంచి రిజల్ట్స్ వచ్చింది, అలాగే తెలుగులో కూడా బ్రహ్మాండంగా ఈ సినిమా ఆడి ప్రొడ్యూసర్ ఇంకో 10 సినిమాలు తీసే మంచి బ్యానర్గా తనకి తెలుగులో కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అలాగే సురేష్ అన్న మహాపిచ్చి, యాక్టింగ్ అంటే వాళ్ళందరితోటి ఇన్స్పైర్ అయినోండి నేను. తను ఏ వేషం వేసినా ఒక గెటప్ కోసం ఎంత తపన పడతాడో, ఒక డైలాగ్ మాడ్యులేషన్ కోసం ఎంత తపన పడతాడో, ఒక మ్యానరిజం కోసం ఎంత తపన పడతాడో, బాడీ లాంగ్వేజ్ కోసం ఎంత కష్టపడతాడో, దాంతో పాటు ఆయన హీరోగా చేసిన సినిమాల్లో నేను విలన్గా చేసి చాలా దగ్గరగా చూసిన వాడిని. సో ఈ సినిమాలో ఒక డిఫరెంట్ గెటప్లో కనబడ్డాడంటే విషయంలో ఏందే కథ నచ్చిందే తను కూడా చేయడు, పైసల కోసం అసలే చేయడు. కాబట్టి ప్రకాష్లో ఉన్న టాలెంట్ ఎంతో సురేష్ అని తెలుసు కాబట్టి ఈ సినిమా ఒప్పుకొని చేశాడని నేను అనుకుంటున్నాను.
పంపించిన పెద్దలందరికీ నమస్కారం. మా సహోదరులు పత్రికా సహోదరులందరికీ నమస్కారం. తమ్ముడు శ్రీ గారు చెప్పినట్టు ఈ సినిమా కథ నేను వినంగానే అది కంప్లీట్లీ బ్లోన్ అది. ఎందుకంటే జనరల్ గా వచ్చే యాక్షన్ సినిమాల్లో హీరోకి మంచి క్యారెక్టర్ ఉంటుంది, కానీ విలన్ ని మన తెలుగు సినిమాల్లో జనరల్ గా మనం చూసేది ఏంటంటే మొదటి సీన్ నుంచే విలన్ తనులు తింటుంటాడు, లాస్ట్ వరకు మళ్ళీ తనులు తినడానికి మళ్ళీ లాస్ట్ లో వస్తాడు. అట్లా కాకుండా విలన్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. విజయప్రకాష్ గారు చెప్పిన కథ విని నేను ఏమండి ఈ క్యారెక్టర్ ఇంత బాగుంది, మరి ఏ హీరో యాక్ట్ చేస్తున్నారంటే ఆది హీరో చేస్తున్నారన్నాను. నేను ఫెల్ట్ రియల్లీ హ్యాపీ, ఎందుకంటే రవిరాజ పెన్సెట్ గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్, మంచి స్నేహితుడు కూడా. వాళ్ళ కొడుకు సక్సెస్ చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. తనతో నేను యాక్ట్ చేయబోతున్నాను అన్నప్పుడు ఐ ఫెల్ట్ రియలీ వెరీ హ్యాపీ. ఇటువంటి క్యారెక్టర్ ఒకటి చేయడం వచ్చి నాకు ఆదితో చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. భగవంతుని కోరుకుంటున్నాను. సో ఐ విష్ దిస్ ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. ఆడియో హిట్ కావాలి, సినిమా అంతకంటే పెద్ద హిట్ కావాలి, అండ్ చూసి జనం అందరూ ఈ సినిమా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఐ ప్రే ఫర్ దిస్ ఫిల్మ్ సక్సెస్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నేనే తెలుగు ఇండస్ట్రీలో 8 ఇయర్స్గా పనిచేస్తున్నాను, రైటర్గా, డైరెక్టర్ అందరూ నన్ను బాగా యూజ్ చేస్తున్నారు. నేను హనుమంత్ సినిమాలోనే ఒక మంచి స్టోరీ స్క్రీన్ ఫిల్మ్ కాడేశారు హీరో గారు. తర్వాత డైరెక్టర్ అవ్వాలని తమిళనాడుకి వెళ్ళి మన ఆది పినిశెట్టి గారికి స్క్రిప్ట్ చెప్పాను, నవ్వుతున్నారు. ఆ తర్వాత ఒక్కొక్క ఆర్టిస్ట్ చేసినప్పుడు ఆ విలన్ క్యారెక్టర్ పవర్ఫుల్ అన్నప్పుడు సరే ఒక హీరో విలన్ గా చేస్తే బాగుంటుంది అని సురేష్ గారితో స్క్రిప్ట్ చెప్తాను. ఆయన ఫస్ట్ చెప్పినప్పుడు హీరో ఫాదర్ క్యారెక్టర్ ఎందుకు ఉన్నా ఫీల్ అయ్యారు. తర్వాత మొత్తం స్క్రిప్ట్ విని బాగుందని చేశారు. ఇప్పుడు ఈ సినిమా ఇక్కడ తెలుగులో చెలగాటం వచ్చింది. ఇక్కడ వరకు పెద్ద హిట్ అవ్వాలని మేము అందరికీ కోరుకునే. థ్యాంక్ యూ. నాకు ఈ తొలి ప్రయత్నంగా ఈ సినిమాను తీసుకున్నాను. నాకు పెద్దవాళ్ళు ఎవరు లేరు అనుకున్నప్పుడు నాకున్నారు అందరూ పెద్దలని, నాకు తోడుగా నేను వస్తానని తొలిసారిగా నువ్వు ఎన్ని తమ్ముడు అని శ్రీహరన్న వచ్చారు. అలాగే నాకు ప్రతి ఒక్కరూ తోడుండి సాగర్ సార్, సురేష్ గారు, డైరెక్టర్ గారు అందరూ ఎల్లబెల్ల తోడుండి నాకు వచ్చారు. అదేవిధంగా మీడియా వనలు అందరూ ప్రస్తుతంలో అందరూ వచ్చారు. నాకు ఇదే అంచెలు అంచెలుగా వెళ్ళాలని అందరూ ఆశీర్వదించాలని కోరుతూ